హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం స్తోత్రం ప్రార్థన చేసుకుని మొదలు పెడదాం చిన్న సాక్ష్యాన్ని సర్వలోక రక్షకుడును సర్వేశ్వరుడును మహాదేవుడు గణదేవుడైన యెహోవా యేసయ్య పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ప్రభువా ఈ సాక్ష్యం చెప్పుకొని దాసుడినే నేను నిలబడి మాట్లాడుచుండగా ప్రభువా నన్ను మరుగుపరిచి నీవు మాట్లాడి అనేక వారికి సాక్ష్యం ద్వారా బలపరటకు నీ మామము విస్తరించి యాప్తి చెందుటకు నమ్మల్ని సాధనాలుగా వాడుకోమని అడుగుతున్నాం ప్రభువా నీ పాతాల చెంత సాక్ష్యం ద్వారా అనేక మందికి మరి బలము చేకూర్చాలి ఎంతోమంది ప్రభువా అనారోగ్యంలో ఉన్న వారు ఈ సాక్షి విని బలము పొంది యెహోవా ఇటువంటి ఉపకారములు చేస్తాడు యెహోవా అందరికీ ఉపకారి అని చెప్పి ప్రభువాని కొనియాడే విధంగా నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని సర్వలోకరక్షుడైన యెహోవా యేసయ్య పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో వినయంగా బతిమాలేడు కడుగుతున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడి కృప. నా పేరు గాలి సుబ్బరాజు. ధవళేశ్వరం మా గ్రామం. నేను కాంట్రాక్టర్ వృత్తి. నా వయసు 61 సంవత్సరం. దేవుడు నన్ను హిందూ కుటుంబంలోంచి కాపుల కుటుంబంలోంచి నన్ను రక్షించుకున్నాడు దేవుడు యేసయ్య. అందుని బట్టి దేవుడికి యేసయ్యకి వందనాలు స్తోత్రం స్తోత్రం. నా క్యాస్టు నా కులము నా మతము అన్నీ పక్కన పెడితే ఇప్పుడు నేనేంటంటే యేసయ్య బిడ్డను. నేను క్రైస్తవుడను. నా దేవుడు యేసయ్య. ప్రభువులకు ప్రభు రాజులకు రాజు ఆయనే. నేను ఆయన చేసిన ఉపకారానికి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోలేను కదా. ఆయన రక్షణ పాత్ర చేత పుట్టుకుని యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండను యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండను యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండను. నా తండ్రి అని యెహోవా యేసయ్య పరిశుద్ధాత్మ నీకు స్తుతించడం తప్ప నేనేమిచ్చి మీరు రుణం తీర్చుకోవాలి. మీరు చేసిన ఉపకారములకు నేనేమి ఇవ్వగల వాడను. ఏమి ఇవ్వలేనండి అయ్యా. కానీ యేసయ్య నాకు చేసిన ఉపకారం చెప్పకుండా ఉంటే మాత్రం చాలా పాపం చేసిన వాడిని అవుతాను. తీసుకురేను లెక్కగలమా అన్ని ఉపకారాలు నాకు దేవుడు యేసయ్య చేస్తూ ఉన్నారు. నా ప్రాణాలని దేహం ఆరోగ్యం ఆయుష్కాలం ఆయన ఇచ్చిన బహుమానాలమ్మా. ప్రియ సంగమా మిట్లారా దైవజనులారా నా యొక్క మాటలు కొద్ది మాటలు శ్రద్ధగా ఆలకించండి. నా ప్రాణమా నా అంతరంగమా నాలో నీవున్నా నా సమస్తమా యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. స్తోత్రం హల్లెలూయా. జూలై నెల 14వ తారీఖు 2020 నా భార్యకి జ్వరం వచ్చింది. జ్వరం ఎక్కువ వచ్చింది చాలా బాధపడదు. ఒకరోజు ఉంది జ్వరం తగ్గిపోయింది. అది నార్మల్ ఫీవర్ అని అనుకున్నాం మేము. పెద్దగా పట్టించుకోలేదు. జ్వరం తగ్గిపోయింది కదా అని పట్టించుకోలేదు. తర్వాత 18వ తారీఖు నాడు నేను రాజమండ్రి వెళ్తాను. ఏదో 12 వెళ్ళాం. ఆ కార్యక్రమం చూసుకుని వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో 18కి 14 మధ్యకాలం నా పెద్ద కుమారుడికి జ్వరం వచ్చింది. అంటే సుమారు బహుశా 15th or 16th ఫీవర్ వచ్చింది. మళ్ళీ ఆడికి కూడా తగ్గిపోయింది. 18వ తారీఖు నాడు నా పెద్ద కోడలికి రాజమండ్రిలో ఫీవర్ వచ్చింది. సరే అది కూడా 18వ తారీఖు నాడు జ్వరం ఉంది. సరే మేము రాజమండ్రిలో వాళ్ళు ఉండిపోయారు మా ఇయ్యంకుడి గారి ఇంట్లో సుదర్శన్ గారి ఇంట్లో. ఆయన ఇంటికాడు నా పెద్ద కొడుకు పెద్ద కోడలు అక్కడ ఉండిపోయారు. మేము వచ్చేసాం ఇంటికి 19వ తారీఖు ఆదివారం. ఆదివారం సాయంత్రం నాకు జ్వరం వచ్చింది. ఆ జ్వరం రావటం అంటే మామూలుగా లేదు. అది భీకరమైనటువంటి జ్వరం. ఏసీ వేసుకుని ఫ్యాన్ పెట్టుకుని నా కానీ తల నుండి శిరస్సు నుండి సిరిపాదం వరకు వర్షంలో తడిసిపోతే ముద్దలాగా అయిపోతా అలాగే అయిపోతుంది శరీరం. చెమట ఆగట్లేదు సలి ఆగట్లేదు భయంకరంగా ఉంది. ఆ జ్వరంతో టాబ్లెట్లు వేసేసారు. సర్లే ఈ లోపల డాక్టర్ని సంప్రదించడం జరిగింది. రాజమండ్రి ఎఫెక్స్ హాస్పిటల్ డాక్టర్ భాస్కర్ చౌదరి గారిని కన్సల్ట్ చేయడం జరిగింది. సరే అరేంజ్ చేశారంటే ముందేదో కొంత ఒక రోజుకి ట్రీట్మెంట్ ఇచ్చి ముందు టెస్టింగ్ చేయించాలి. రాజమండ్రి వచ్చేయండి అంటే ఇమ్మీడియట్లీగా నా పెద్ద కుమారుడు గోవిందరావు పెద్ద కోడలు ప్రమీలా దర్శిని ఇద్దరు రాజమండ్రిని సోమవారం పొద్దున్న 20వ తారీఖున మా ఇంటికి వచ్చేసారు. వాళ్ళకు జ్వరం ఉన్నా వచ్చేసారు పాపం. వచ్చి నన్ను నా భార్యని తీసుకుని రాజమండ్రి వెళ్ళారు. డెల్టా హాస్పిటల్లో టెస్టులు చేశారు. నాకు నా భార్యకి చేసి
మీకు కరోనా వచ్చిందని చెప్పారు. నెత్తి మీద పిడుగు పట్టేటైంది నా పని. నాకు కరోనా రావడం ఏంటి? ఎందుకంటే నేను బాగా శాదస్తుపర భాగస్వపర రోజుకి నేను మినిమం కనీసం లేదంటే 3 సార్లు స్నానం కంపల్సరీ. ఇంకా ఎక్కువ సార్లు చేస్తాను. చేతులు కాళ్ళు కడుక్కోకుండా ఎవరైనా లోపల రానేవను నేను వెళ్ళను. ఎవరినైనా నేను ముట్టుకోను, నన్ను ఎవరిని ముట్టుకోనేవను. అలాంటిది షేక్ హ్యాండ్ ఇస్తేనే నేను చేతులు కడుక్కుంటాను. నాకు ఎలా వచ్చింది అని చాలా వేదన చెందాను. 60 సంవత్సరాలు దాటి ఉండగా హార్ట్ పేషెంట్ని పైకిచ్చు, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. మరి దేవుడు మరి నాకేం పెట్టాడో పరీక్ష, ఏమైనా టైం అయిపోయిందా అంటే నేను ఇన్నాళ్ళు మరి మనిషికి దేవుడు ఆయుష్కాలం అనేది ఉంటుంది కదా, మరి ఏమైనా టైం అయిపోతుందేమో లేకపోతే ఈ రూపాన్ని. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది పిట్టల్లా సరిపోతున్నారు, రాలిపోతున్నారు. అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇది ఏదైనా మరి దేవుడు యొక్క సంకల్పం, మరి ఏమైనా తీసుకుంటాడేమో అని మనసులో వేదన చెందుతున్నాను. బయటికి ఎవరితో చెప్పట్లేదు, నా మనసు నాకు ఘోషిస్తుంది. కానీ ఒక పక్కన ధైర్యం ఉంది నాకేంటంటే నేను యెహోవాను నమ్ముకున్నాను, అకాల మరణం నాకు రానివ్వడం అనేది. నాకు ఏసయ్య నాకు మరణం వస్తుంది రాదని అన్నాం, కానీ ఆ మరణం అకాలంగా ఏదో కరోనాగా లేకపోతే ఇగా అది రానివ్వడం నాకు రాదు. ఎందుకంటే నా పాదములను రాయి తగలకుండా, నా పాదాలకే రాయి తగలకుండా ఎవరు కాస్తారట? ఆ దూతలను పంపించి కాస్తాడని ఒక నమ్మకం నాకు, ఏదో మూల చిన్న చిన్న ఆశ అంతే, ఎక్కువ లేదు, చిన్న ఆశ ఉంది. కానీ ఆశ ఎక్కువ ఉంది, చిన్నదే ఉంది. కానీ సాతాను ఈ భయం కూడా ఎక్కువ ఉంది, భయం ఎక్కువ ఉంది, ఆశ తక్కువ ఉంది. సరే ఎలాగ ఇంట్లో ఉండే వాళ్ళు ఏమన్నారంటే డాక్టర్స్ హోమ్ ఐసోలేషన్లో ఉండి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి, ప్యాకేజ్ ఒకటి ఉంది, ఆ ప్యాకేజ్ ద్వారా మేము ఇవన్నీ మీకు డాక్టరు ఆన్లైన్లో మీకు సలహాలు సంప్రదించులు రోజు పొద్దున సాయంకాలం జరుగుతుంది. దీనికి సంబంధించిన కిట్లన్నీ కూడా వాళ్ళు ఇస్తారు, పరీక్షించిన కిట్లు, బీపీ మిషన్లు అన్నీ సంబంధించిన కిట్లన్నీ కూడా, ఆక్సిమీటరు ఇవన్నీ కూడా వారు ఇస్తారు. వాళ్ళు ఇస్తారు, దాన్ని పేమెంట్ తీసుకుంటారు. వాళ్ళు ఇచ్చేశారు డెల్టా హాస్పిటల్ వాళ్ళు, మాకు వచ్చేసింది, నాకు నా భార్యకి సిరో కిట్టు, దానికి సంబంధించినట్టు పే చేసేస్తాం మేము. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా అక్కడ ట్రీట్మెంట్ మొదలైపోయింది, మళ్ళీ మందులు ఇక్కడక్కడ దొరకలేదు, దాని కరోనా మందులు. వైజాగ్ నుంచి మా ఇంకడు గారు, మా పెద్దబాబు, మా చిన్నబాబు హేమంత్ కుమారు ఇద్దరు కలిపి, మొత్తం మీద పెద్దబాబు గోవిందు కలిపి, మా ఇంకడు గారు సుదర్శన్ గారు ముగ్గురు తంటాలు పడి ఆ మందులు తెచ్చారు. ఆ మందులు రోజుకి ఎన్ని వేసుకోవాలో తెలుసు? ఒకే ట్యాబ్లెట్ రోజుకి 18 ట్యాబ్లెట్లు మింగాలి. ఇలాంటి ఇంకా బోల్డ్ మందులు అవి కాకుండా ఇంకేరే మందులు. ఈ మందులన్నీ కూడా మరి మొత్తానికి దొరకకపోయినా మా తంటాలు పడి దేవుడు ఏదో రకంగా మాకు ఏర్పాటు చేశాడు. ఇంట్లో ఉండే మనం మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తప్పటికి ఏమైందంటే అలా జాయిగా మొదలైంది. రోజు మీటర్ చూసుకోవాలి కదా, మరి పొద్దున్న గంట గంట మీటర్ చూసుకునేవాళ్ళు. మీటర్ లెక్క ప్రకారంగా 95 తక్కువ ఉంటే ఇబ్బందికరం. నాకు హార్ట్ పేషెంట్ కదా, మరి అతమని చూసుకునేవాడిని చూసుకుంటే 94, 93, 92 అలా ఉండేది. నా భార్య కూడా 93, 93 అలా జాగే మెయింటైన్ చేస్తున్నాం. ఈ మందులు వాడుకుంటున్నాం, అలా జాగే మెయింటైన్ చేస్తున్నాం. తగ్గుతుంది అనుకునే ఒక అలాగ గ్యాడ్జిల్గా మళ్ళీ జ్వరం తగ్గింది. 1వ తారీఖుకి జ్వరం తగ్గింది, 1వ తారీఖు శనివారం జ్వరం లేదు. అమ్మయ్య తగ్గింది జ్వరం, పోయింది అనుకున్నాం. పోయింది అనుకునేటప్పటికి ఆ 1వ తారీఖు నైట్ నా భార్యకి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి, 87కి వచ్చేసింది, నాకు 91కి వచ్చింది. సరే ఈ లోపల హాస్పిటల్లో బెడ్లు లేవు. ఆలోచన చేస్తే వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే డాక్టర్స్ ఇమీడియట్లీగా మీరు హాస్పిటల్ అడ్మిట్ చేసేవలసింది, ఇంకా తప్పదు, తీసుకొచ్చేయండి అర్జెంటు, మళ్ళీ సీరియస్ కండిషన్ అయిపోద్ది అని నా భార్య గురించి చెప్పారు. నా గుండెల్లో రాయి పడిపోయింది. అప్పుడు మా పిల్లలు వచ్చి, నాన్న అమ్మ పరిస్థితి ఎలా ఉంది? మరి అమ్మతోటి, అమ్మ ఒక్కతే ఉండలేదు కదా, అమ్మతోటి ఉంటావా అని అయితే మేము ఎవరైనా వెళ్ళమంటాం. మీరు వద్దురా, మీరు పిల్లలు, నేను వెళ్తానులే, నాకు ఎలాగో నాకు ఉంది కదా, ఎలా నాకు 91 ఉంది, నాకు లేను, నా పరిస్థితి కూడా బాగోలేదు, నాకు ఆర్థిక ప్రాబ్లం ఉంది కదా, ఇద్దరం కలిసి వెళ్తామని చెప్పేసి మొత్తం వెళ్ళాం. వెళ్ళింది వెంటనే వాళ్ళు చేసిన పని ఏంటంటే మధ్యాహ్నం 1 గంట పని, ఆయన ఆదివారం ఆరాధన చేసుకోలేకపోతే చిన్న ఆరాధన చేసుకుని ఇంటికాడ ఇంట్లోనే ఈ వాళ్ళలోనే చిన్న ఆరాధన చేసుకుని యేసు ప్రభువారి కృతజ్ఞత స్తోత్రం చెప్పి, అయ్యా ఈ ఆదివారం నీ పునరుద్ధరణ దినం నాడు మీరు హాస్పిటల్కి వెళ్తున్నాం, నువ్వే మమ్మల్ని బ్రతికించి తీసుకురామని ఆయన దగ్గర మొక్కుబడి మొక్కుని వెళ్ళిపోయాం. బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళాం, డెల్టా హాస్పిటల్లో తీసుకెళ్లారు ఆ పిల్లలు. అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు ఇమీడియట్గా షుగర్ టెస్ట్ చేశారు నా భార్యకి. నా భార్యకి షుగర్ వచ్చి 2 సంవత్సరాల లోపైంది. ఎప్పుడు కూడా నా భార్యకి 170, 200 లోపే, 200 దాటి ఎప్పుడు షుగర్ లేదు.
దాని వల్ల మేము షుగర్ ఎప్పుడు టెస్ట్ చేయలేదు 200 లోపే ఎప్పుడు ఎప్పుడు టెస్ట్ చేస్తే 200 ఉంటది 200 లేదు ఎప్పుడు 178 180 170 160 అంతే హైయెస్ట్ మేము అలా ఐడియా కూడా లేదు దేవుడు మేలు అక్కడ చేసేసాడు ఎల్లగానే షుగర్ చూశారు అంటనే చూస్తే నా భార్యకి 500 ఉంది షుగర్ 500 షుగర్ ఉండేది అల్లిపోయాం ఈ లోపలే అంటనే తీసుకెళ్లిపోయారు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి రూమ్లో పెట్టారు ఆక్సిజన్ పెట్టారు స్టెరాయిడ్స్ అనే మందులు వాడాలి వాడత మొదలు పెట్టేశారు మొదట మొదలు పెట్టిన తర్వాత షుగర్ లెవెల్స్ 600 అయిపోయినాయి నా భార్యకి షుగర్ 600 వచ్చేసింది నా భార్య పరిస్థితి వీక్ అయిపోయింది ఆక్సిజన్ అందట్లేదు స్టెరాయిడ్స్ వాడితేనే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయంట ఆక్సిజన్ లెవెల్ పెరుగుతూనే షుగర్ పెరుగుతుంది 600 షుగర్ వచ్చేసింది నీరసం అయిపోయింది మనిషి లేవలేని పరిస్థితి వచ్చేసింది నేను నా భార్య హాస్పిటల్ గదిలో కూడా ఎవరు రారు అక్కడ ఎందుకంటే కరోనా ఫ్లోర్ అంతా ఫ్లోర్ అంతా కరోనాకి ఇచ్చారు ఆ ఫ్లోర్లో డాక్టర్ కూడా రాడు ఎందుకంటే ఆన్లైన్లోనే మా డాక్టర్ అక్కడ కూడా ఆన్లైనే ఆన్లైన్లో డాక్టర్ గారు వచ్చి ఏమండి ఎలా ఉంది ఏంటి ఏమందా అది మందు ఉందో ఈ మందు అట అక్కడ మందులు కూడా మనం మందులు అక్కడ ఇచ్చేస్తా మనం మందులు బయట ఇచ్చేస్తారు మనం తీసుకుని లోపల వేసుకుని మందులు మనం వేసుకోవాల్సిందే రూమ్ కూడా మనం కడుక్కోవాల్సిందే తప్ప ఎప్పుడు లోపల రాడు వచ్చి వాళ్ళ ఒకళ్ళు వస్తారు ఎవరంటే ఈ యొక్క రీడింగ్స్ తీసుకోవడం వస్తారు గంట గంటకు వచ్చి వాళ్ళు చూసి రీడింగ్స్ తీసుకోవడం బ్లడ్ టెస్ట్ షుగర్ టెస్ట్ ఇవన్నీ ఎవ్రీ గంట గంటన్నరకు వచ్చి టెస్టులు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు 24 అవర్స్ వీళ్ళు అంటే మాకు రాత్రి రోజు 2 గంటల నిద్ర కనవదంతా నిద్ర లేని టైమే ఎప్పుడు వాళ్ళు వస్తారు ఉండేవారు మొత్తం చేయటం పోవటం వచ్చిన లేవగాల చూపించుకోవాలి చేయించుకోవాలి ఈ లోపల తన వీక్ అయిపోయింది బాగా వీక్ అయిపోయింది ఇంకా ఆక్సిజన్ మీద నడుస్తుంది బండి నాకు భయం పట్టుకుంది ఏటేసే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు తీసుకెళ్తా అన్నావు కదా మరి తీసుకొచ్చి నీ మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చాం మేము నువ్వు ఆదివారం దినం వచ్చాం పునరుద్ధాన దినం వచ్చాం ఏసయ్య నీ దగ్గర నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను ఇంకా ప్రార్థన చేయడం మొదలుపెట్టాం తను చే మంచం మీద ఉన్నా నేను మొదలుపెట్టేశాను ప్రార్థన అయ్యా ఏసయ్య నువ్వు చేస్తా అన్నావు ఈ పునరుద్ధాన దినం తీసుకొచ్చావు నా పునరుద్ధాన దినానికి వల్ల నా భార్యని నన్ను నేను క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళాలి నువ్వు తీసుకెళ్తా నమ్మి నేను వచ్చానయ్యా నీ మీద ఆధారపడ్డాను నీకు చేసిన మొక్కుబళ్ళు నేను చెల్లించుకోవాల్సిన ఉంది ఆ భార్యకి ఏమైనా నేను మొక్కుబళ్ళు చెల్లించలేను కదయ్యా నా యెహోవా నాకు కృపా కరికరములు కలవాడు యెహోవా అందరికీ ఉపకారి కదా నువ్వు అందరికీ నువ్వు ఉపకారమే నాకు ఉపకారం చేయ్యా నా భార్యని బతికించమని నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను నా భార్యని బతికించు నా భార్యని బతికించు నా భార్యని బతికించు క్షేమంగా మమ్మల్ని ఇంటికి చేర్చు నీ సాక్ష్యం చెప్పుకుంటానయ్యా ఎందుకంటే నేను చేసే దేవుడు నీ సాక్ష్యం ద్వారా నేను 10 మందికి యేసుప్రభువారే దేవుడు తప్ప అనుకోకూడదు దాన్ని బ్రతికించి నా భార్యని మందులు ఎన్ని సెకండరీ మందులు లేకపోతే లేదని అన్నో వైద్యం జరలేదని తప్పు నేను అది కూడా తప్పుగా చెప్పను దేవుడు కూడా చెప్పాడు ఆరోగ్యవంతుడికి వైద్యులు అక్కర్లేదు అనారోగ్యంగా ఉన్నవాడికి వైద్యులు కావాలని దేవుడే చెప్పాడు కాబట్టి వైద్యు వేరు బ్రతికించడానికి ఆయుష్కాలము ఆరోగ్యం ఇచ్చేది యెహోవే దేవుడే ఆరోగ్యం కానీ ఆయుష్కాలం కానీ ఇవ్వాలి మందులు పనిచేయడానికి ఆయన చేస్తే ఆయన చెప్తే మందులు పనిచేస్తాయి అలాగే నా భార్య మందులు పనిచేయటం మొదలుపెట్టి 5 రోజులు సుమారు ఆక్సిజన్ మీద నడిచింది మేము ఏ ఆదివారం వెళ్ళినామో మళ్ళీ అదే ఆదివారం రాత్రి 11:30కే ఎవరైనా డిశ్చార్జ్ అవుతాడో 11:30కి ఇంటికి చేరాం దేవుడు చేసిన ఉపకారం దేవుడి దగ్గర మొరపెట్టాను అయ్యా నాకు ఆదివారం నాడు మళ్ళా నన్ను నా భార్యను నా గృహాన్ని చేర్చాలి అన్నాను ఆదివారం రాత్రి మళ్ళీ పునరుద్ధారణ మళ్ళా 9వ తారీఖు రాత్రి నన్ను నా భార్యని రాత్రి 11:30 ఇంటికి చేర్చాడు నా యేసయ్య హల్లెలూయా నా దేవుడికే వందనాలు ఆయన చేసిన ఉపకారాలు నేనేమి మరవకుండా ఈ లోపల ఏమైందంటే నా కుటుంబంలో నాకు సేవ చేశారు కదా ఇంట్లో ఉండగా హోమ్ ఐసోలేషన్లో ఉండగా నా కుమారుడు నా కోడలు సేవ చేశారు వాళ్ళిద్దరికి కూడా నా చిన్న కుమారుడికి మొత్తం 3 కూడా కరోనా వచ్చేసింది మొత్తం మా ఇంట్లోనూ 5 మేము నేను నా భార్య నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకు నా పెద్ద కోడలు మా 5 కరోనా వచ్చేసింది ఇంటిళ్ళ బాధి కరోనాలో ఉన్నాం వాళ్ళ 3 ఇంట్లో ఉండి ప్యాకేజ్ తీసుకుని మందులు వాడుతూ దేవుని కనపరుచుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళు హాస్పిటల్లో మేము యెహోవా స్వస్థపరిచను యెహోవా మాకు ఆరోగ్యం ఆయుష్కాలం ఇచ్చిన యేసయ్య రక్తంలో మేము శుద్ధీకరణ అయ్యాం యేసుప్రభువారు రక్తంలో మా సిలువలో కార్చిన రక్తంలో మాకు స్వస్థత యేసు పొందిన గాయములతో మాకు స్వస్థత
వచ్చింది ఆమేన్ మేము నా భార్య సాక్ష్యంగా నిలబడటానికి ఈ ముక్కలు నేను చెప్పడానికి దేవుడే సహాయం చేశాడు ఎందుకంటే అంతకు ముందు లేని శక్తిని నేను హాస్పిటల్‌లోకి వెళ్ళేదరికి ఎంత గంభీరంగా లేను నేను చాలా సైలెంట్ నేను మాట్లాడలేను ఎలా మాట్లాడతానో నేను అనుకోలేదు అక్కడ నాకు ప్రార్థనలో ఆత్మ వచ్చింది నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తర్వాత అక్కడ హాస్పిటల్‌లో హాస్పిటల్‌లో రోగులందరి కోసం ప్రార్థన చేసేసుకొని హాస్పిటల్‌లో డాక్టర్ల కొరకు ప్రార్థన చేసేసుకొని ప్రార్థన 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 చేస్తుంటే నాకు ఆత్మ వచ్చింది అక్కడి నుంచి నాకు శక్తి వచ్చేసింది నాకు తెలియని ఒక పవర్ నాకు ఎలా ఉందంటే ఆ యవ్వన కాలం ఉన్నటువంటి బలం నా దేవుడు నాకు ఇచ్చాడు అంత బలం పరిశుద్ధాత్ముడు నాకు అనుగ్రహించాడు ఈ బలం ఎలా వచ్చిందంటే నా వల్ల కాదు నా వయసు 61 నా వల్ల నాకు బలం లేదు ఎందుకంటే నా బలమే ప్లస్ బీపీ హార్ట్ ప్రాబ్లం ఇన్ని ఉన్నాయి అయినా దేవుడు నాకు ఇచ్చాడు శక్తి బలం పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపబడుతున్నాను దేనికంటే నా దేవుడైన యెహోవాకి నా యేసయ్యకి సాక్ష్యంగా నిలబడటానికి ఆ సాక్ష్యము ఎంతమందికైనా వెళ్ళాలి ఎవరికైనా నా దేవుడైన యెహోవా స్వస్థత ఇవ్వగలడు ప్రతి ఒక్కరిని బాగు చేయడానికి యెహోవాకి శక్తిమంతుడు మనుషుల వల్ల కాదు కానీ నా దేవుడైన యెహో యేసయ్య నీ కార్చినటువంటి రక్తంలో నాకు శుద్ధీకరణ చేయమంటే ఆయన ఒకటే మొక్కారు అయ్యా యేసయ్య ఆ పస్కా గొర్రె పిల్ల రక్తమును నా గుమ్మాల ముక్కగా నా ద్వార బంధంలో గేసి నాకు నష్టపరచకయ్యా నా బిడ్డలను నన్ను నా భార్యకి ప్రాణాపాయం లేకుండా తప్పించమని కోరాను ఆ యేసయ్య ఆ సిలువలో కార్చిన రక్తంలో మాకు శుద్ధీకరణ చేసి మమ్మల్ని మాకు ఇచ్చినటువంటి ప్రాణము దేహము ఆరోగ్యము ఆయుష్కాలము యెహోవా ఇచ్చే బహుమానాలు ఇవి ఇది చెప్పకుండా నేను ఉండలేను చెప్పడానికే నన్ను బ్రతికించుకున్నా అసలు నేను ఈ రోగం ఎందుకు వచ్చింది అనుకున్నాను నేను తర్వాత నేను ఏమనుకున్నానంటే రోగం ఎందుకు వచ్చిందని తర్వాత ఆలోచన చేశాను నాకు రాకూడదు కదా నేను ఇంత శుభ్రంగా ఉంటాను కదా ఎందుకు వచ్చింది అంటే ఈ రోగంలో పుట్టించి రోగంలోంచి మమ్మల్ని బ్రతికించి దేవుడు తను వాడుకోవడం కోసం ఈ రోగాన్ని ఎలా చేశాడు లేకపోతే రోగాన్ని మాకు రానివాడు నాకు రాదు నాకు 100% రాదు నా నమ్మకం కానీ వచ్చింది అంటే దీనికి ఏంటంటే దేవుడి పని నాకు పెట్టాడు కాబట్టి ఏసే పని నాకు ఉంది కాబట్టి నన్ను బలికించి బతికించుకుని నా భార్యని బతికించుకుని ఈ సాక్ష్యం ద్వారా ఎంతోమందికి వెలిగించాలి కాబట్టి దేవుని యొక్క నామ మహిమార్థంగా ఆయన ఈ రోగాన్ని మాకు ఎలా చేశాడు అంతే నా భార్యకి 56 సంవత్సరాలు నాకు 61 సంవత్సరం దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు వాడుకుంటున్నాడు ఇంకా వాడుకుంటాడు ఇంకా అనేకమైన ప్రాంతాల్లో ఈ యొక్క సాక్షి వెళ్ళాలని చెప్పి నా యొక్క ఆకాంక్ష దేవుడు స్వస్థపరుస్తాడు వైద్యులు సెకండరీ ముందు కావాల్సింది అంటే నువ్వు దేవుడిలో ఉంటే నేను ఒకటే తెలుసుకోండి రోగస్తులు ఎవరైనా ఉంటే కరోనా రోగంలో ఉంటే ముందు ఫస్ట్ మెంటల్ ఫిఫిరిటీ స్టెబర్న్ దేవుళ్ళో ఉన్నాను నేను నాకు నా దేవుడు నా పాదములకు రాయి తగలకుండా తన దూతలను కావలా ఉంచును నాకు స్వస్థతిస్తాడనే మనోధైర్యం ముందు పెట్టుకోండి దేవుడిని ముందు పెట్టుకుని వెళ్ళిపోండి నాకు దేవుడు ఉన్నాడు స్వస్థిస్తాడు ఆ దేవుడు ఉన్నాడు స్వస్థిస్తాడు యెహోవా స్వస్థత ఇచ్చును యేసయ్య బలం ఇచ్చును యేసయ్య స్వస్థత బలమును ఆరోగ్యము ఆయుష్కాలం ఇచ్చినని చెప్పి మీరు అలాగ ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళండి మందులు వేసుకోండి మందులు వేసుకోవద్దంటే లేదు ఖచ్చితంగా మందులు వాడాలి మందులు వాడకపోకుండా తప్పే మందులు వాడండి కానీ దేవుని ముందెట్టుకోండి దేవుని ముందెట్టుకుంటే మీరు మీ ఇంటి వారును యెహోవా అక్కడ అంటాడు యెహోషువ అంటాడు ఎవరన్నాడు తెలుసా నీవు నువ్వు ఇంటి వారును ఎవరిని సేవించుకొని చేసుకోండి నేను నా ఇంటి వారు ఇప్పుడు నా ఇంటి వారు ఎవరో నేను నా భార్య నా పెద్ద కుమారుడు నా చిన్న కుమారుడు నా కోడలు అందరికీ కరోనా వచ్చింది అందరికీ స్వస్థ ఇచ్చాడు హల్లెలూయా 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 మాకు ఇచ్చింది ఆయన అదే నేను నా ఇంటి వారికి ఏమిచ్చాడు రక్షణ ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఆయుష్కాలం ఇచ్చాడు ఎందుకంటే ఏం కావాలండి మాకు ఇచ్చిన బహుమానం యెహోవా యేసయ్య ఇచ్చిన బహుమానాలు మేము తక్కువగా చేయలేము నాకు చేసినటువంటి చాలామంది దైవజనులు ప్రేయర్లు కొంచెం చెప్తాను వారికి థ్యాంక్స్ చెప్పాలి ప్రార్థనలు చేశారు దైవజనులు అందులో మరి ముఖ్యంగా షాద్నగర్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో ఉన్న షాద్నగర్ డేవిడ్ గారు ఎస్ డేవిడ్ గారు పాస్టర్ గారు మా బావగారు ఆయన ఆయనకి ప్రార్థన చేశారు ఆయన భార్య ఆయన సంఘం ఆయన కుమారులు వాళ్ళందరూ ప్రార్థన చేయడం కాదు రోజు డైలీ మాకు రోజు రెండు పొద్దున సాయంకాలం ప్రార్థనలో చేసేవారు వాళ్ళకి మరి స్పెషల్ థ్యాంక్స్ అలాగే మా అయ్యంకుడు గారు సుదర్శన్ గారు వారి కుటుంబం మా కోసం ప్రార్థన చేసేవారు సుదర్శన్ గారు రోజు ప్రార్థన చేసేవారు మరి మా ఇంటి అందరికీ మరి కరోనా వచ్చింది
మా ఇంట్లో నాకు మనవలు ఇద్దరు, పెద్ద మనవడు హ్యాపీ బాబు, చిన్న బాబు లక్కీ బాబు. వీళ్ళు ఇద్దరు చిన్నవాళ్ళు. చిన్నవాడు అయితే 2వ సంవత్సరమే. 2వ సంవత్సరం మరి మా కోడలో మరి మా కొడుకు వీళ్ళందరూ ఏం చేశారు మరి ఆ చిన్నపిల్లలతోటి మరి వాళ్ళకి రోగం అనుకుంటుంది భయం వేసి ఏం చేశారంటే రాజమండ్రిలో 20వ తారీఖు వదిలేసేళ్ళు వచ్చేసారు. పాపా తల్లిదండ్రులు కూడా చూడకుండా అక్కడే వెళ్ళలేదు. ఎందుకంటే వీళ్ళకి రోగం ఉందో ఒక వాళ్ళకి ఏమైనా పిల్లలకి ఇబ్బంది రాకూడదని చెప్పి పిల్లలను దాదాపుగా నెలాలమట్టి అక్కడే ఉండిపోయారు వాళ్ళు చిన్నపిల్లలు. మరి దేవుడు కృపను బట్టి వాళ్ళే సుదర్శన్ గారు భార్య వాళ్ళంతా కూడా ఆ పిల్లలను జాగ్రత్తగా చూస్తున్నారు. వారు చేసే ప్రార్థనలు బట్టి వారికి కూడా వందనాలు. అలాగే ఔరంగాబాద్ పాస్టర్ జానరత్నయ్య గారికి స్పెషల్ థ్యాంక్స్. ఆయన ప్రార్థన చేస్తా ఉన్న కన్నీటి ప్రార్థన పరుడు. అలాగే మా యొక్క ప్రార్థన టీము పాస్టర్స్ ఉన్నారు, సుభాకర్ డాక్టర్ సుభాకర్ శాస్త్రి గారు బిషప్, ఆయన సమర్పణ పాస్టర్ సమర్పణ గారు, విశాఖ గారు, అలాగే ప్రభుదాస్ సంపత్ గారు రాజమండ్రిలో, శ్యామ్ సంపత్ గ్లోరీడే పాస్టర్ గారు అంటే రాజ్కుమార్ ధవళేశ్వరంలో మా బామధ్య పాస్టర్ అతను, అలాగే మా ఇంట్లో ప్రార్థన చేసే బిడ్డలు ఉన్నారు నా బుజ్జి ఉమా, నా ఇంట్లో ఉన్నాళ్ళు మా తోడేళ్ళు గారు అమ్మాయిలు ఇద్దరు నా దగ్గర ఉన్న ప్రార్థనలు పెళ్ళిళ్ళు మానేసుకుని ఎప్పుడు ప్రార్థనా స్త్రీలు ఇద్దరు ఇక్కడ ఉంటారు పిల్లలు వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తుంటారు వాళ్ళు. అలాగే నెక్స్ట్ నాకు వచ్చేటువంటి జార్జ్ పాస్టర్, అలాగే ఇంకా అట్టదిగల పాస్టర్ గారు ఐజాక్ సామ్యాల్ గారు, యానం పాలంక పాస్టర్ గారు ఇసాక్ గారు, భద్రాజలం పాస్టర్ అఖిల గారు, సుభాకర్ డాక్టర్ సుభాకర్ శాస్త్రి గారు వీరందరూ ప్రార్థన చేశారు. మార్క్ పాస్టర్ గారు కప్పలగుంట, ఈ దైవజనులందరూ నా కొరకు నా భార్య కొరకు ప్రార్థన చేసేవారు. అలాగే నా కోడలు ప్రమీలా దర్శనం ఎప్పుడు ప్రార్థన చేసేది, పెద్ద కుమారుడు గోవిందరావు, చిన్న కుమారుడు హేమంత్ బాబు, నా యొక్క కోడలు చెల్లెలు భర్త మోహను విజయ విమల కుమారి వీళ్ళంతా వాళ్ళందరూ ప్రార్థన చేసేవారు. ఇలాగ అందరూ ప్రార్థన చేశారు. ప్రార్థనే మాకు బతికించింది. ఈ ప్రార్థన చేసిన వాళ్ళందరికీ ప్రభుపక్షంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రార్థన అనేది దేవుడిచ్చిన చేయటానికి ఇచ్చిన వరం, అది ఆ చేయటమే గొప్ప అవకాశం. మరి ఎవరికోసమైనా ప్రార్థన చేయాలి. అలాగే నాకు కోసం రాజమండ్రిలో ఇంకా ఎవరెవరితో చాలామంది దైవజనులు ఉన్నారు. మనకు ప్రేయర్ టీం పైన ప్రేయర్ టీము కొంతమంది స్త్రీ సన్నిధి స్త్రీలు ఉన్న వస్తారు, నయోమి గారని తర్వాత మరి అని లేదా కొంతమంది ఆడవాళ్ళతో మేము మా కమల గారు నా భార్య ఒక ప్రార్థన నడిపిస్తుంది. ఆ నడిపించేదానికి వచ్చేవాళ్ళు దాదాపు ఒక 20 మంది ఆడవారు వస్తారు. వాళ్ళందరూ ప్రార్థనలు చేశారు. అలాగే మరియమ్మ గారని తెనాల్లో ఉంటుంది, మేరమ్మ గారు తెనాల్లో ఉంటుంది, వాళ్ళతో టీం ఉంది, వాళ్ళతో కనెక్టెడ్ ప్రేయర్స్ ఇలాగ అందరూ. అలాగే ఎవరైతే ప్రేయర్ చేశారో వారందరికీ ప్రభుపక్షంగా వందనాలు. ఆయన చేసిన ఉపకారాలు దేనిని నేను మరవకూడదు కాబట్టి వాళ్ళు చేసిన దాన్ని కూడా ప్రార్థనకి నేను కూడా థ్యాంక్స్ వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుపక్షంగా ఏసై పక్షంగా నా గురించి కాదు ఏసై పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాక్ష్యము వెలిగించబడాలి, ఎంతోమందికి వెలుగు మార్గదర్శనంగా ఉండాలండి, అనేక మందికి ఆదరణకరంగా ఉండాలి, ధైర్యం పొందుకోవాలి. కరోనా వచ్చినా ఏం కరోనాను జయించగలడు ఏసయ్యా? కరోనా పెద్ద లెక్క కాదు, నాకు నా దేవుడు నాకున్నాడు. కరోనా పెద్ద లెక్కే కాదు మనకి, కరోనా లెక్కలేదు మనకి, ఎందుకంటే ఏసే అన్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరు ధైర్యంగా ముందుకెళ్ళాలి. ప్రార్థన చేసిన వారికి అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ఈ దినము ఈ సాక్ష్యం పంచుకోవడానికి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు, నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి నాయన, నీవే మమ్మల్ని బ్రతికించావు దేవా, అందున బట్టి నీకు స్తోత్రములు, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఏసయ్య, ఇదిగో ఎంత వ్యాధి వచ్చినా బాధ వచ్చినా తండ్రి భయం లేకుండా ధైర్యమునిచ్చావు మంచిగా, అందున బట్టి నీకు స్తోత్రములు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అంత షుగర్ వచ్చిందని కూడా నేను దేనికి భయపడలేదు ప్రభువా. నాయన ఆ ధైర్యం ఇచ్చిన వాడు నీవే కదా తండ్రి, నీకు వందనాలు. నాకు వలే ఎవరికైతే నాయన ప్రభా నా తండ్రి అలాంటి బలహీనతలు వచ్చినాయో అలాంటి సమయంలో వారందరికీ కూడా ధైర్యమును బలమును శక్తిని దయచేయమని అడుగుతున్నాను దేవా. నీకే స్తోత్రములు, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. నా దేవుడు నాకు తోడే ఉన్నాడు, నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నా దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు అన్న నమ్మకంతోనే ఆ బెడ్ పైన నాయన నిన్నే స్తుతిస్తూ ఉండేదాన్ని ప్రభా. దేవా మరణపు అంచుల దాకా నన్ను తీసుకెళ్ళింది, కానీ దేవా
దేవా మరణము తప్పించిన యెహోవా వర్షము దేవానికి స్తోత్రములు నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి యేసయ్య కృప చూపించి సజీవ లెక్కలో ఉంచి దేవా ఈ సాక్ష్యం చెప్పుటకు నాయన ప్రభువా అద్భుతం చేసావయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నా జీవితంలో అనేకమైన మేలులు చేసావయ్యా అందును బట్టి నీకు స్తోత్రములు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి యేసయ్య ఏమిచ్చినా నీ రుణము తీరదయ్యా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా పరిశుద్ధాత్ముడా నాయన అన్ని విషయాల్లో నాయన ప్రభు యేసయ్య నా శరీర బలహీనతల నుండి నన్ను విడిపించి సంపూర్ణమైన స్వస్థత నాకు ఇచ్చి శక్తిని బలాన్ని నాకు ఇచ్చిన తండ్రి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి యేసయ్య నీకే మహిమ కలుగును గాక మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ దేవునికి స్తోత్రమండి మరి నాకు షుగర్ ఎక్కువైందని కూడా నాకు తెలియదు నాకేదైనా ప్రమాదం వచ్చిందంటే దేవుడే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాడు గతంలో కూడా నాకు ఒకసారి నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు హైదరాబాద్ తీసుకెళ్తానని మా పిల్లలు చెప్పినప్పుడు డాక్టర్ గారు వేరే డాక్టర్ గారికి మరి లెటర్ రాసి ఇవ్వడం జరిగిందండి అక్కడ దేవుడు నన్ను ఎంతగానో అక్కడ ఏంటన్నదే అసలు ఆ వ్యాధి ఏంటన్నదే బయటపడింది హైదరాబాద్ వెళ్ళినప్పుడు అలాగే మొన్న కూడా నాకు షుగర్ ఉందని కూడా నాకు తెలియదు వెళ్ళినప్పుడు ఎంత షుగర్ అని చెప్పారు కానీ నేనేం దేనికి భయపడలేదు నా దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం చచ్చిపోతాను అన్న భయం కూడా నాకు లేదండి దేవునికి మహిమ కలుగును గాక కానీ ఆయన్ని ఎలా స్తుతిస్తూ ఉండేదాన్ని నోరు పెగిలేదు కాదు ఆక్సిజన్ పెట్టేసి ఉండేది అలా దేవుని ఏంటో అలా దేవుని స్తుతిస్తూనే ఉండేదాన్ని యేసయ్య స్తోత్రం ఇదే మాట దేవునికి మహిమ కలుగును గాక హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ మరి నా భర్త ఎంతగానో అక్కడ అనేకుల కొరకు ప్రార్థన చేసే అవకాశము ఆయనకి ఇచ్చారు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నానండి నిజంగా ప్రార్థన చాలా శక్తివంతమైనది ప్రార్థన అనే ఖడ్గం మనం పట్టుకుని ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక మరి నన్ను దేవుడు స్వస్థపరిచాడు మీరు కూడా ఎలాంటి బలహీనతల్లో ఉన్నా మీకు కూడా దేవుడు స్వస్థత ఇస్తాడు నమ్మకం మాత్రం ఉంచండి దేవ నమ్మకము ఉండాలి నమ్ముట నీవంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రతి వారికి నమ్మకము విశ్వాసము కావాలి అట్టి నమ్మకము విశ్వాసం అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రభు నామాన్ని బట్టి వందనాలు అందరికీ దేవుడి యొక్క మహిమ దేవుడి యొక్క కృప వల్ల మేము అందరం ఇవాళ నుంచి మీ అందరూ ఇలా ఈ ఐదురు సజీవ లెక్కల్లో నిలబడి మేము అందరూ సాక్ష్యం చెప్పే ధన్యత దేవుడు మాకు అనుగ్రహించాడు మేము దేవుని యొక్క నామ విస్తరణ కోసం మాకు ఈ యొక్క మా తల్లిదండ్రుల యొక్క ప్రాణాలు నిలబెట్టాడని మేము నమ్ముతున్నాం దాని యొక్క పనిలోనే దేవుని యొక్క నామ విస్తరణ పనిలో మేము అందరం ఉంటామని దేవుని యొక్క నామాన్ని దేవుని యొక్క మహిమని గణపరిచే పరిస్థితిలో మమ్మల్ని పెడతాడని మేము దేవుడిని ఆశిస్తూ మీ మా కోసం ప్రార్థన చేసిన వాళ్ళందరి కోసం ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ యూ అందరికీ వందనాలండి దేవుడు ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడి ఎటువంటి రోగమైనను అసాధ్యము కాని దేవుడు ఆయనకు సమస్తము సాధ్యము ఆయనకు మాత్రమే మహిమ మా కుటుంబం అంతా ఇలాగ సజీవరెక్కలుగా కాచి నా తల్లిదండ్రులతో కలిసి మేమందరము దేవుని మహిమపరిచే స్థితిలో మమ్మల్ని ఉంచుతున్నాడని నమ్ముతున్నాను నమ్ముటి నీ వశమైతే నమ్ము వానికి సమస్తము సాధ్యము ఇది నేను నా తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తుంటే నాకు వినబడిన స్వరం అండి నిజము అవును ఆయన నమ్మితే దేవుడే తీసుకు నీవు తీసుకువస్తావు వేసయ్యా నీవు తీసుకువెళ్ళావు కదా నీవే క్షేమంగా తీసుకువస్తావు నేను ఇదే ప్రార్థన చేసుకుంటుందానని నా తల్లిదండ్రుల విషయంలో దేవుడు అలాగే క్షేమంగా నా తల్లిదండ్రులను తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు అందుకు దేవాది దేవునికి నా జీవితాంతం రుణపడి ఉంటాను నా జీవితాంతం సాక్షిగా నిలబడతాను ఆమేన్ దేవునికి స్తోత్రం ఈ కరోనా అన్నది రాకపోతే అదృష్టం వచ్చి తగ్గిపోయినోడు ఇంకా అదృష్టం ఉండడానికి నేను అనుకుంటున్నాను అది ఎందుకంటే ఈ కరోనా రాకుండా మనం ఎంత జాగ్రత్తగా ఉండేవారో మా నాన్నగారిని నేను చూసేవాడిని అలాంటిది ఆయనకు కూడా వచ్చింది అంటే కనుక సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే అదేమైనా ఎయిర్ బోర్న్ అవుతుందా లేకపోతే ఇలాగ మనిషి నుంచి ఉంటేనే వచ్చేస్తుందా అన్నది మనకు తెలియదు ఎనీహౌ వచ్చింది వచ్చి తగ్గిపోయి బతుకు బయటపడడం అన్నదే చాలా అదృష్టం కదా ఫీల్ అవుతుంది ఫస్ట్ థింగ్ దేవుడు నామాన్ని బట్టి మాకు ఇచ్చిన ఈ యొక్క ఐశ్వర్యం కానీ ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ ఈ కరోనా టైంలోనే ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా ఫాదర్ ఎప్పుడు కూడా
దేన్ని కూడా తక్కువ చేసి మాట్లాడడం, దేన్ని కూడా తక్కువ చేసి చూడడం, ఎవరిని కూడా తక్కువ చేసి చూడడం అన్నది మాకు చిన్నప్పటి నుంచి మా ఫాదర్ దగ్గర నేను చూడలేదు, నేను నేర్చుకోలేదు. సో ఈ సమయంలో ఆయన ఈ చెడులో కూడా మనం మంచిని ఎత్తుక్కోవాలి కాబట్టి నిజంగా చెడు జరిగింది, వచ్చింది, కరోనా వచ్చింది. వెంటనే దేవుడు 1 వీక్లోనే 10 డేస్లోనే దానికి విరుగుడుగా ఇచ్చేశారు. దాంట్లో ఇంకో మంచి మాకేం జరిగిందంటే మా నాన్నగారికి ఒక విధమైన ఆత్మ హాస్పిటల్లో రావడం, ఆ ఆత్మ బట్టి మమ్మల్ని అందరినీ నడిపించడం, బిజినెస్లో కూడా మాకు తెలియని కొత్త కొత్త టెక్నిక్స్ లేదంటే ఆయన జరిగినవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ మనకు చెప్పడం, మీకెందుకురా నేను ఉన్నానన్న ధైర్యం మాకు ఇవ్వడం, ఇవన్నీ కూడా మాకు చాలా నూతన ఉత్సాహం కలిగేటట్టుగా మాకు అనిపిస్తుంది. అందుకనే కరోనా వచ్చిన వాళ్ళు ఎవరూ భయపడక్కర్లేదు. మా నాన్నగారు ఒక నడిపింపు మాకు ఈ టైంలో ఇంకా చాలా అవసరం కాబట్టి నిజంగా దేవుడు ఆ ఆత్మని ఆయనకి పెంపొందించాడని నేనైతే అనుకుంటున్నాను. సో ఎవరో కూడా భయపడద్దండి, దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి హామీ ఏమీ రాదు. ఖచ్చితంగా మనం మనోధైర్యం నిండి మనం కరోనాని ఎదిరించగలం, జయించగలం అని మరొకసారి మా ఫ్యామిలీని చూసి మీరు అందరూ కూడా ధైర్యం తెచ్చుకోమని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం. సో ఇదంతా ఈ ఘనత ఈ మహిమ అంతా కూడా దేవునికే మనం చెల్లించాలండి. థ్యాంక్ యూ. నాన్నగారు అమ్మగారు అంటే కూతురు అనుకుంటారు అందరూ, కానీ నా అమ్మ కోడలు, కానీ నన్ను తండ్రి తల్లిదండ్రులా చూస్తుంది. మా అమ్మ నాన్న అని కాగేస్తుంది. నా కూతురు లేరు, నాకు నా కూతురు నా కోడలే. అలాగే నా గ్యామంత్ అంటే చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు గోవింద్, వీళ్ళంతా నా కుటుంబంలో నాకు నాకు అండ సపోర్ట్ ఏంటంటే నా దేవుడు నా కొండ, నాకు అండ, నా బిడ్డలు నాకు రైట్ లెఫ్ట్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడిచేవారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించి ద్రాక్ష వలివలెనుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు వలనుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంది యెరూషలేమునకు క్షేమం కలుగుడు చూచదు. నీ పిల్లలు పిల్లలను నీవు చూచుతావు. ఇశ్రాయేల్ మీద సమాధానం ఉండునుగాక. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమే. ఒక నెలల క్రితం ఒక దర్శనం చూపించాడు దేవుడు. ఏంటి ఆ దర్శనం అంటే, నన్ను సమాధిలో బాక్స్లో పెట్టేశారు. అయ్యో నేను చనిపోయాను అని నేను ఆ బాక్స్ని చూసి నేను చూస్తూ ఉన్నాను. అంటే ఏంటి ఇలాగా అనేసి భయపడ్డాను. నా ఇంట్లో నా ఇంటి వారికి ఏం జరుగుద్దా ఏంటని చాలా ఆందోళనతో చాలా కన్నీటి ప్రార్థన చేసుకున్నాను. దేవుడు మరి నాకు ముందుగా అలాగా దేవుడు దర్శనం చూపించాడు. మరణము తప్పించడే హో వర్షము, దేవునికి మహిమ కలుగునుగాక. ఎవ్వరూ కూడా భయపడకండి, దేవుని చేతిలో ఉన్నాం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఈ సాక్ష్యం ద్వారా అనేక మందికి ఆదరణ కలగాలి, ధైర్యం రావాలి, బలం రావాలి, శక్తి పొందుకోవాలి. ఆమేన్. No.
నా భార్యకు వచ్చిన దర్శనం నుంచి ఆ యొక్క సమాధిలో నేను పెట్టిలో నుంచి నా భార్యని లేవనెత్తిన యేసయ్యకి స్తోత్రం హల్లెలూయా. నా తండ్రి సర్వలోకరక్షకుడు సర్వేశ్వరుడు మహాదేవుడు గణదేవుడని యెహోవా యేసయ్యా పరిశుద్ధాత్మ తండ్రి త్రియేక దేవుడా మీకే స్తోత్రములు తెలు. యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం. యెహోవా నామమునకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యెహోవా నామమునకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. సైన్యములకు అధిపతిని యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉంది. సైన్యములకు అధిపతిని యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో ఉంది. ప్రభా నీ మహిమతో ప్రభావము కలుగున నీ నామమునకే వందనాలు తండ్రి. యెహోవా యెహోవా అందరికి ఉపకారి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభా. నా తండ్రి ఈ సాక్ష్యము నా తండ్రి అనేక మందికి వెలిగించబడాలి తండ్రి. ఎవరైతే ఉంటారో, ఎవరైతే అనారోగ్యాల్లో ఉన్నారో, ఎవరైతే వ్యాధుల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఇరుకులో ఉన్నారో, ఎవరైతే ప్రియులు పోగొట్టుకుని ఉన్నారో ఆదరించండి ఆదరించండి ఆదరి. ఎవరైతే అనారోగ్యాల్లో ఉన్నారో వారి ఈ యొక్క సాక్షిని దిక్కును లేచి దిక్కును లేచి నిన్ను స్తుతించాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ ఆత్మ మాలో పెట్టేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మడా వందనాలు. సర్వేశ్వరుడా యెహోవా వందనాలు. యేసయ్యా వందనాలు. ప్రభా ఈ రాత్రి కాల సమయంలో నా యొక్క చిన్న సాక్ష్యాన్ని వెలిగించండి ప్రభా. అనేక మందిని వెలిగించడానికి ఈ సాక్ష్యాన్ని వాడుకోండి. నన్ను నా కుటుంబానికి ఇచ్చిన ఆరోగ్యమును ఆయుష్కాలమును బట్టి స్తోత్రం. ఆ భార్యకి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి అందనాలు. నా పెద్ద కుమారుడికి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి అందనాలు. నా పెద్ద కుమారుడికి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి అందనాలు. నా యొక్క చిన్న కుమారుడికి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి కరోనా నాకు ఇచ్చినటువంటి కరోనా మా కుటుంబం ఐదుగురికి ఈ విడుదలిచ్చారు. వందనాలు 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 వందనాలు. స్తోత్రం 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 ప్రభా. నీ చిత్తమైతే ప్రభా. నా పెద్ద మనవడికి చిన్న మనవడు మరి హ్యాపీ బాబు లక్కీ బాబుని కాపాడండి. నా తండ్రి వారికి ఏ రోగం అంటకుండా కాపాడండి. మా కొరకు ప్రార్థన చేసిన ప్రతి దైవజనుడిని చేసినటువంటి ప్రతి కుటుంబాన్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్న వారు అందరినీ దీవించండి ప్రభా. ఈ యొక్క సాక్ష్యము మాకు కాదు మాకు కాదు తండ్రి. యెహోవా నీకే మహిమ రావాలి నీకే మహిమ రావాలయ్యా. మాకు కాదు యెహోవా మాకు కాదు నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ. నీకు ఏమిచ్చి నీకు రుణం తీర్చుకోవాలని తండ్రి. రక్షణ పాత్ర చేత పట్టుకుని యెహోవా పరిశుద్ధుడు యేసయ్య పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు యేసయ్య పరిశుద్ధుడు అని చెప్పి నీ సన్నిధానంలో ప్రార్థన చేయటం మేము ఏమి చేయించి రుణం తీర్చుకోగలే. ఆ ప్రార్థన విన్నపములు ఎన్ను తండ్రి ఎన్ను తండ్రి. ఎవరికి కష్టాలు ఉన్నారో వారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అందరికీ ధైర్యాన్ని తండ్రి. ఈ కరోనాలో ప్రభా మా భారతదేశాన్ని విడిపించలే ప్రభా. 130 కోట్లు కలిగిన భారతదేశానికి త్వరలో మరి ఆ వ్యాక్సిన్ అనుగ్రహించండి ప్రభా. ఎవరైతే మరి కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ వచ్చింది ప్రభా, మా భారతదేశానికి ఇంకా రాలేదు. నువ్వు పంపించండి ప్రభా ప్రపంచాన్ని. మా భారతదేశం అంతా కూడా నీ దేశం కింద మారిపోవాలయ్యా. ఏసై వయసు అయిపోవాలి. నీ దేశం కింద మారాలి. నిన్ను పట్టుకోవాలి. మా భారతీయులందరూ కూడా దేవుడు ఎవరేంటి ఏసై అని చెప్పే విధంగా నా తండ్రి ఇదంతా కూడా మార్చుకో. మా భారతదేశాన్ని కాపాడండి రక్షించండి రక్షించండి. 130 కోట్ల మంది నశించిపోకుండా నరకాగిరిలో పడకుండా మీరే మా భారతదేశాన్ని కాపాడమని మమ్మల్ని అందరినీ దీవించమని నా తండ్రి సాక్షి నిన్ను ప్రతి ఒక్కరూ ఆశ్రయించబడలేక మరి ఇప్పుడు మా కుటుంబాన్ని మా బిడ్డలని ఆశ్రయించమని సర్వలోకరక్షణ సర్వేశ్వరుడు మహాదేవుడని యెహోవా యేసయ్య పరిశుద్ధాత్మనామనిగా బతిమాలి కడుగుతున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందని నా తండ్రి మీ నామం పరిస్థితుపడిగాక, మీ రాజ్యం వచ్చిగాక, మీ చిత్తం పరలోకం తినేట్లుగా భూమి ఎందులో నెరవేరునుగాక. మరిదిన ఆహారం నీడ మాకు దయచేయడి. మళ్ళీ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనుగాక కీడిని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే అన్నావు తండ్రి. ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువు రక్తమే జయం. ప్రవేశ నామను సంపూర్ణ విజయం కలుగాక. అపవాది అనంత నాశనము కలుగునుగాక. మీరు కీలే మహిమ పరచబడినగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.